వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ సెట్టింగ్ లేకుండా ఉండదు. పవన్ ని పెట్టుకుని మామూలు జనాల మధ్య షూటింగ్ చేయటం అంటే అంతకు మించిన తలనొప్పి వ్యవహారం ఇంకొకటి ఉండదు. అందుకే రియల్ లొకేషన్స్ జోలికి వెళ్ళటానికి ఎవరూ సాహసించట్లేదు. సాధ్యమైనంత వరకు సెట్టింగ్ లోనే లాగించేద్దామని చూస్తున్నారు. సర్దార్, గబ్బర్ సింగ్, కటమ్ రాయుడు సినిమాలకు ఏకంగా విలేజ్ సెట్టింగ్స్ నే వేసేశారు. ఇక త్రివిక్రమ్ కొత్త సినిమాకు కూడా ఇలాగే చేస్తున్నారట. ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమా తండ్రి కొడుకుల బంధం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో హీరో తండ్రికి ఇద్దరు భార్యలుంటారట. అతను అన్ని రెండేసి ఉండేలా చూసుకుంటాడట. ఇల్లు, ఆఫీస్ అన్నీ కూడా ఒకేలా రెండేసి ఉండేలా ప్లాన్ చేసుకుంటాడట. అయితే ఒకేలా ఉండే రెండు ఇళ్ళు, ఆఫీసుల్ని పక్కపక్కన చూపించడం కష్టం కాబట్టి అందుకోసం భారీ సెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. సినిమా మేజర్ పార్ట్ ఇక్కడే షూట్ చేస్తారట. పవన్ ఇందులో తండ్రికి రెండో భార్య కొడుకుగా కనిపిస్తాడని సమాచారం. ఇదొక రివెంజ్ డ్రామాగా తిరగకపోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమాను హై క్వాలిటీతో నిర్మిస్తున్నారట. ప్రొడక్షన్ కాస్ట్ పారితోషికాలు కలుపుకుంటే బడ్జెట్ 100 కోట్లు దాటేస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్ లుక్లో అలరించబోతున్న పవన్ సరసన పూజా హెగ్డే, కీర్తి సురేష్లు హీరోయిన్లుగా నటించనున్నారు. హరిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందించనున్నారు. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానున్నదని సమాచారం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.